తెలుగు తెరపై చెరగని సంతకం చేసిన కథానాయకుడు అతను. ఒకవైపు చిరంజీవి హవా కొనసాగుతుండగా మరోవైపు బాలకృష్ణ మంచి దూకుడు మీద ఉండగా నాగార్జున మెస్మరైజ్ చేస్తూ ఉండగా కలియుగ పాండవుల సినిమాతో తెలుగు తెరకు పరిచయమై తన విజయానికే ఇంటి పేరుగా మార్చుకున్నారు అతను. తనని తాను ఆవిష్కరించుకోవడంలో వైవిధ్యాన్ని ప్రదర్శించారు. ఆరంభంలో మాస్ అభిమానుల్ని ఆకట్టుకోవడానికి ప్రయత్నించిన హీరో ఆ తర్వాత తనకంటూ ఒక స్టైల్ని క్రియేట్ చేసుకుని లవ్, సెంటిమెంట్, యాక్షన్, కామెడీ తనదైన ముద్ర వేయగలిగారు. ఆయన ఎవరో కాదు, విక్టరీ వెంకటేష్. కలియుగ పాండవులు సినిమా తర్వాత ఆయన్ని ఎన్నో పరాజయాలు పలకరించిన శ్రీనివాస కళ్యాణ చిత్రం ఆయనకు అనూహ్యమైన విజయాన్ని అందించగలిగింది. ఇక మాస్ హీరో మాత్రమే అనే ముద్రను చెరిపేసుకోవడం కోసం వెంకటేష్ చేసినటువంటి స్వర్ణకమలం చిత్రం ఆయనలోని పరిణితి చెందిన ఒక నటుడికి ఓ గొప్పమైన ఉదాహరణగా అద్భుతంగా ఆవిష్కరించింది. ఈ నేపథ్యంలో ప్రేమ సినిమా చేసి యూత్కి మరింత చేరువయ్యారు విక్టరీ వెంకి. 1990లో తిరుగులేని కథానాయకుడిగా వెంకటేష్ ప్రేక్షకుల హృదయాలని పరిపాలించారు. ఒక ఏడాదిలో ఆయన చేసిన సినిమాలు చాలా వరకు అఖండ విజయాలు అక్కున చేర్చుకున్నాయి. ముఖ్యంగా ఆ లిస్టులో చెప్తే బొబ్బిలి రాజా, శత్రువు, కూలీ నెంబర్ వన్, క్షణక్షణం వంటి చిత్రాలు విక్టరీని ఆయన ఇంటి పేరుగా మార్చేశాయి. ఇక వైవిధ్యం కోసం ఆయన చేసిన చంటి, చినరాయుడు, సుందరాకాండ, కొండపల్లి రాజా, అబ్బాయి గారు వంటి రీమేక్ చిత్రాలు సైతం ఆశించిన స్థాయి కంటే ఎక్కువ హిట్ అవడంతో అందరి అభిమానుల మనసులని కొల్లగొట్టాడు. ఆ తర్వాత రీమేక్లకు ప్రాధాన్యం తరించినటువంటి తగ్గించిన ఆయన తనలోని హీరోయిజానికి కాస్తంత కామెడీ టచ్ ఇస్తూ ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, అలాగే పవిత్ర బంధం, ప్రేమించుకుందాం రా, పెళ్లి చేసుకుందాం ఇలాంటి చిత్రాలతో మరింత మహిళా ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకున్నారు. ఇక దేవీపుత్రుడు వంటి సోషియో ఫ్యాంటసీ, నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, తులసి లాంటి విభిన్నమైన చిత్రాలు చేస్తూ ఆయన చేసే కామెడీతో ప్రేక్షకులకి మరింత దగ్గరయ్యారు. అరుదైన విజయాలు అందుకున్నారు. వినోదాన్ని అందించడమే ప్రధానమని భావించే వెంకి అందుకోసం ఎప్పటికప్పుడు తనని తాను మలుచుకుంటూ కొత్తదనాన్ని ఆవిష్కరిస్తూ వస్తున్నారు. పాత్ర ఏదైనా దానిని తనదైన శైలిలో చేసి మెప్పించే విక్టరీ వెంకటేష్ ఒక్కరే అని చెప్పొచ్చు. వెంకటేష్ కెరియర్లో మైలురాయి లాంటి సినిమా చంటి. ఈ సినిమాలో అమ్మాయికప్పు చంటి పాత్రలో వెంకీ నటన అద్భుతం. హీరోగా వెంకటేష్ ఎన్ని గొప్ప సినిమాలు చేసినా అందులో చంటికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అప్పటి వరకు ఎవరూ చేయలేని ఒక ఇన్నోసెంట్ క్యారెక్టర్లో మెస్మరైజ్ చేశారు వెంకీ. బొబ్బిలి రాజా సినిమాలో వెంకటేష్ చేసిన రాజా క్యారెక్టర్ అభిమానుల గుండెల్లో ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ సినిమాలో వెంకీ లుక్ మాత్రమే కాదు, నటన, హావభావాలు అన్నీ కూడా రొటీన్కి విభిన్నంగా ఉంటాయి. అయ్యో అయ్యో అయ్యయ్యో అంటూ డిఫరెంట్ మేనరిజంతో వెంకీ చెప్పిన డైలాగ్ ఇన్నేళ్ళైనా ఆడియన్స్ గుర్తు చేసుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. వెంకీ డిఫరెంట్ క్యారెక్టర్ చేసిన సినిమాలో సుందరాకాండ ఒకటి. ఈ సినిమాలో లెక్చరర్ వెంకటేశ్వర్లుగా వెంకీ హాస్యంతో పాటు సెంటిమెంట్ కూడా పండించి ప్రేక్షకులను పూర్తి స్థాయిలో ఎంటర్టైన్ చేశాడు. టాలీవుడ్లో రైల్వే కులి అనే పదం వింటే చాలు, టక్కును గుర్తిస్తే ఏకైక స్టార్ ఎవరైనా ఉన్నారా అంటే అది వెంకటేష్ మాత్రమే. అప్పటి వరకు ఏ స్టార్ హీరో టచ్ చేయని రైల్వే కూలీ పాత్రలో నటించి ప్రేక్షకులని అవాక్కయ్యేలా చేశారు. ఇక మాకంటూ ఆ సినిమా ఉందంటూ రైల్వే కూలీలు కూలీ నెంబర్ వన్ సినిమా చెప్పుకుంటూ మురిసిపోతుంటారు. ఇక క్షణక్షణం ఇందులో చందు అనే క్యారెక్టర్తో ఆడియన్స్కి కొత్తగా కనిపించాడు. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ అయినప్పటికీ తన నేచురల్ పర్ఫార్మెన్స్తో విభిన్నంగా ఎంటర్టైన్ చేశాడు. వర్మ క్రియేట్ చేసిన క్యారెక్టర్లో పూర్తిగా పరకాయ ప్రవేశం చేశాడు వెంకీ. వెంకటేష్ చేసిన ద్విపాత్ర అభినయం సినిమాల్లో సూర్యవంశంకి అభిమానుల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ సినిమాలో ఊరి పెద్ద హరిశ్చంద్ర ప్రసాద్ పాత్రలో పర్ఫెక్ట్ అనిపించుకున్నారు. ఈ సినిమాలో వెంకీ జ్యువెల్ రోల్ చేసినప్పటికీ భానుప్రసాద్ క్యారెక్టర్ కంటే కూడా హరిశ్చంద్ర ప్రసాద్ క్యారెక్టర్నే ఎక్కువగా గుర్తుపెట్టుకున్నారు.
ఫ్యాన్స్. ఇక ధర్మచక్రంలో రాకేష్ క్యారెక్టర్ వెంకీ అభిమానులకు చాలా నచ్చుంటుంది. వెంకీలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన క్యారెక్టర్ ఇది. సినిమాలో పవర్ఫుల్ లాయర్గా, యాంగ్రీ యంగ్ మ్యాన్గా వెంకీ పర్ఫార్మెన్స్కి థియేటర్లో క్లాప్స్ కొట్టారంటే ఈ క్యారెక్టర్ వెంకీ కెరియర్లో ఎలాంటి స్థానం అందుకుందో చెప్పచ్చు. ఒకానొక టైంలో వెంకీ డ్యూయల్ రోల్ స్పెషలిస్ట్గా పేరు కూడా తెచ్చుకున్నారు. కానీ ఆ రెండు పాత్రల్లో ఓ పవర్ఫుల్ క్యారెక్టర్ ఉంటేనే ఆ సినిమా సైన్ చేసేవారు. అలా వెంకీ పవర్ ప్యాకెడ్ క్యారెక్టర్ చేసిన సినిమాలో జయమ్మనదేరా ఒకటి. ఈ సినిమాలో యంగ్ ఎనర్జెటిక్ రోల్లో కనిపిస్తూనే మహాదేవ నాయుడు అనే పవర్ఫుల్ క్యారెక్టర్తో స్టోరీకి వెయిట్ పెంచారు విక్టరీ. ఇక డీసీపీ రామచంద్ర, ఈ పేరు చెప్తే చాలు వెంకీ నటించిన సినిమా టక్కును గుర్తొచ్చేస్తుంది, అదే ఘర్షణ. ఘర్షణ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా వెంకీ చేసిన ఈ క్యారెక్టర్ ఎప్పటికీ వెంకీ ఫీమేల్ ఫ్యాన్స్కి బాగా గుర్తుండిపోతుంది, అండ్ అబ్బాయిలకు కూడా. వెంకీ ఫ్రీడమ్ ఫైటర్గా నటించిన సినిమా సుభాష్ చంద్రబోస్. ఈ సినిమాలో వెంకీ టైటిల్ రోల్లో నట విశ్వరూపం చూపించాడని చెప్పాలి. రాఘవేంద్రరావు డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో ఫ్రీడమ్ ఫైటర్గా అందరినీ ఆకట్టుకున్నారు. తన కెరియర్లో వెంకీ చేసిన మరో విలక్షణమైన పాత్ర నాగభైరవ రాజశేఖర. నాగవల్లి సినిమాలో వెంకటేష్ చేసిన ఈ పాత్ర కోసం స్పెషల్ కేర్ తీసుకున్నాడు వెంకీ. లుక్స్ నుంచి పర్ఫార్మెన్స్ వరకు అన్నీ భిన్నంగా ఉండేలా చూసుకున్నాడు. ఈ జనరేషన్లో మల్టీస్టార్ సినిమాలకి మళ్ళీ ఊపు తీసుకొచ్చిన ఘనత వెంకీకే దక్కుతుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలో మహేష్ బాబుకి అన్నయ్యగా, పెద్దోడి క్యారెక్టర్లో వెంకీ పడించిన సెంటిమెంట్ ఆదర్స్. ఇప్పటి జనరేషన్లో ఆడియన్స్కి అన్నయ్య రోల్ ఇంతలా పర్ఫెక్ట్ అవడానికి వెంకీ పర్ఫార్మెన్సే మెయిన్ అసెట్. ఇక దృశ్యం, ఈ సినిమాలో వెంకీ చేసిన కేబుల్ రాంబాబు పాత్రని మరెవ్వరూ చేయలేరు. వెంకీ నటనని ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. పల్లెటూరులో కేబుల్ ఆపరేటర్ని తన క్యారెక్టర్తో గుర్తు చేస్తూ మెస్మరైజ్ చేశారు వెంకీ. రీమేక్ సినిమా అయినా ఈ సినిమాలో వెంకీ పర్ఫార్మెన్స్కి ప్రత్యేకమైన అభినందనలు లభించాయి. టాలీవుడ్లో రీమేక్ రాజా అనిపించుకున్న విక్టరీ వెంకీ రీమేక్ సినిమాలో గోపాల గోపాల ఒకటి. ఈ సినిమాలో పరేష్ రావల్ చేసిన నాస్తికుడి పాత్రలో అద్దరుకొట్టాడు వెంకీ. పవన్ కళ్యాణ్ స్పెషల్ రోల్లో నటించిన ఈ సినిమాలో భక్తికి మూర్ఖత్వానికి మధ్య తేడాని సున్నితంగా తెలిపారు. ఇక గురు సినిమాలో ఆదిత్య బాక్సింగ్ కోచ్గా క్యారెక్టర్లో నటించి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్తో మెస్మరైజ్ చేశాడు ఈ దగ్గుపాటి హీరో. చేసిన ప్రతి సినిమాలో విభిన్నంగా ఉండే క్యారెక్టర్, అలాగే డిఫరెంట్ లుక్లో కనిపించడం వెంకీ నైసం. వెంకీరేష్ హీరోగా రూపొందిన ఈ సినిమాలో అన్నీ స్పెషల్సే. ఇక పర్సనల్ విషయాలకు వస్తే, ఈయన సుప్రసిద్ధ తెలుగు నిర్మాత మరియు అత్యధిక చిత్రాల నిర్మాతగా గిన్నిస్ బుక్ ప్రపంచ రికార్డు సాధించిన డి రామానాయుడు గారి రెండవ కుమారుడు. December 13, 1960 ప్రకాశం జిల్లా కారంచేడులో జన్మించారు. అమెరికాలోని మాంచెరీ విశ్వవిద్యాలయంలో MBA పూర్తి చేశారు. వెంకీకి పాపులారిటీ తెచ్చిన సినిమాలు అంటే ఇందాక మనం చెప్పుకున్న చంటి, కలిసిందామ్రా, సుందరాకాండ, బొబ్బిలి రాజా, ప్రేమించుకుందాంరా, పవిత్ర బంధం, సూర్యవంశం, లక్ష్మి, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే మొదలైనవి. ఆయన రెండు హిందీ సినిమాలు కూడా చేశారు. వెంకీ అభిమానులు విక్టరీ వెంకటేష్ అని ముద్దుగా పిలుచుకుంటారు వెంకీని. ఇప్పటి వరకు దాదాపు 80 సినిమాల్లో ఆయన నటించారు. 7 నంది అవార్డులు ఆయన గెలుచుకున్నారు. ప్రేక్షకుల మనసులు కోట్లల్లో గెలుచుకున్నారు. ఆయన సినిమాల ద్వారా చాలామంది హీరోయిన్స్ని తెలుగు పరిచయం చేశారు. హీరోయిన్స్ని తీసుకురావడంలో ఇన్న తర్వాత ఎవరైనా, అలాంటి వాళ్ళు ఫరా, టబు, దివ్యభారతి, గౌతమి, ప్రేమ, ఆర్తి అగర్వాల్, ప్రీతి జింటా, కత్రినా కైఫ్, అంజలా జవేరి. తెలుగు తెరకి పరిచయం చేసేది వెంకటేషే. ఇక సౌందర్యతో ఆయనది హిట్ పేర్. సౌందర్యతో వెంకీ 7 సినిమాలు చేశారు. మీనాతో 4 సినిమాలు చేశారు. సౌందర్య వెంకీ కాంబినేషన్ అంటే ఖచ్చితంగా భారీ హిట్ అంటారు. ఇక ఆయన చేసిన సినిమాలను ఆయన ఇంటికి విక్టరీగా మలుచుకున్నారు. అలా F2 సినిమాతో మరొకసారి లేటెస్ట్ యంగ్ సెన్సేషన్ అయిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్తో కలిసి అందరినీ హిలీరియస్గా నవ్వించారు. సంక్రాంతి పోటీలో ఎన్నో సినిమాలు వచ్చినా వాటన్నిటినీ పక్కన పెట్టి ఈ సంక్రాంతి అల్లులు కొట్టిన హిట్ మర్చిపోలేము.
ఆ వెంకీ ఆసన్ చేసిన స్టైల్, వెంకీలోని కామెడీ ఎనర్జీని మరోసారి పరిచయం చేశాయి. మరి ఇప్పుడు లేటెస్ట్గా తన నిజమైన మేనల్లుడు చైతన్యతో కలిసి వెంకీ మామ అంటూ వచ్చేస్తున్నాడు. మరికొద్ది రోజుల్లో అంటే డిసెంబర్లో ఈ సినిమా రిలీజ్కి దగ్గర కాబోతోంది. మరైతే వెంకీ మామ చిత్రంతో సక్సెస్ని అందుకోబోతున్నట్టు అందరూ ముందే చెప్పేస్తున్నారు. మనం కూడా అలాగే కోరుకుందాం, బికాస్ ఇట్స్ విక్టరీ వెంకటేష్. ఆల్ ది బెస్ట్.